తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు బల్ల గుద్దుతున్నారు. కానీ ఈసారి గతమంత ఈజీ కాదని వారు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు, ఆయన కుమారుడు కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీల మీద ఘాటైన విమర్శలు చేస్తూ రాజకీయంగా దూకుడు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారుతుందని బీఆర్ఎస్కి ఖచ్చితంగా తెలుసు. దాంతో తమ ఓట్లకు చిల్లు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. తెలంగాణలో కారు పార్టీకి అతిపెద్ద ఇబ్బంది ఏంటి అంటే గుర్తు అంటున్నారు. కారు గుర్తుని పోలినవి ప్రతిసారి రంగంలోకి వస్తున్నాయి. వాటిని ఇండిపెండెంట్లు కేటాయిస్తున్నారు. వారు పోటీ చేస్తూ వేలల్లోనే ఓట్లను కొల్లగొడుతున్నారు. ఇక చూస్తే తెలంగాణ ఎన్నికల్లో కారు గుర్తు పోలిన ఇతర సింబల్స్ అన్ని ఫ్రీ సింబల్స్ కావడం గమనార్హం. అవి ఏంటి అన్నది చూస్తే కనుక రోడ్ రోలర్, టెలివిజన్, చపాతీ రోలర్, కెమెరా, కుట్టు మిషన్, షిప్, ఆటోరిక్షా, ట్రక్ వంటివి చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా తమ గుర్తులుగా తీసుకుని స్వతంత్రులు రెచ్చిపోతున్నారు. మామూలుగా అయితే ఇండిపెండెంట్లకు కొద్దో గొప్ప ఓట్లు పడతాయి, కానీ భారీగా వేలల్లోనే ఓట్లు పడుతున్నాయంటే అది కారు గుర్తు మహిమే అని బీఆర్ఎస్ అంటుంది. ఉప ఎన్నికల్లో కూడా అదే జరిగి దుబ్బాక లాంటి చోట్ల బీఆర్ఎస్ ఓడిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు. ఇక నవంబర్ 30 జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో ప్రతి ఓటు అన్ని పార్టీలకు కీలకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య భీకరమైన పోరు సాగుతుందని ఇప్పటికే సర్వే చెప్తున్నాయి. అంటే ఎవరు ఓడినా గెలిచినా 100 ఓట్లలోనే తేడా అని అంటున్నారు. కొన్ని చోట్ల అది కాస్త 10 ఓట్లకు వచ్చినా ఆశ్చర్యం లేదన్నది మరో లెక్క. మరీ ఇంత తక్కువ ఓట్ల తేడా వచ్చి గెలుపోవటంలో ప్రభావితం చేసే నేపథ్యంలో కారు గుర్తుని పోలిన ఇతర గుర్తులు ప్రత్యేకించి ఫ్రీ సింబల్స్ బీఆర్ఎస్ ని హడలెత్తిస్తున్నాయి. కారు గుర్తు అనుకుని చాలా మంది వాటికి ఓటేస్తూ కొంప ముంచుతున్నారని ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో అలా జరగకుండా ముందుగానే బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. దీని మీద బీఆర్ఎస్ ఏకంగా న్యాయస్థానాలను ఆశ్రయించింది. తాము పేర్కొన్న గుర్తులు ఏవి ఫ్రీ సింబల్స్ గా ఉంచి ఇండిపెండెంట్లకు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతోంది. మరి బీఆర్ఎస్ కోరిన విధంగా కనుక తీర్పు వస్తే మాత్రం గులాబీ పార్టీ గుండెల్లో దాగున్న బోలుడంత గుబులు పోతుంది. లేకపోతే మాత్రం అసలైన చిక్కులు తప్పవని అంటున్నారు.